हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स मन की पोस्टल डिपार्टमेंट नुंची केवलम 10th क्लास क्वालिफिकेशन तो अप्लाई చేసుకునే విధంగా 1899 పోస్టులతో గ్రూప్ సి లెవెల్ పోస్టులకు సంబంధించి చాలా మంచి రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ అయ్యింది। ఈ నోటిఫికేషన్ ద్వారా భారీ సంఖ్యలో వేకెన్సీస్ తో మనకి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు। చేరగానే 40,000కు పైగానే జీతం తీసుకోవచ్చు। ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు। మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి। फ्रेंड्स मन की कोविड वच्चिनप्पटि नुंचि चाला मंदी ऑफलाइन कन्ना ऑनलाइन कोर्सेस की अयिते इंट्रेस्ट चूपिस्तुन्नारु कदा। दानिनि दृष्टिलो पेट्टुकुन्नटुवंटि 95 इयर्स ओल्ड उन्नटुवंटि आंध्र यूनिवर्सिटी वारु वाळ्ळ कॉलेज की वेल्लि एवरैते चदवलेनटुवंटि स्टूडेंट्स उन्नारो वाळ्ळ कोसमु अलागे चाला मंदी बयट वर्क चेस्तू उंटारु। वाळ्ळकि डेली कॉलेज की वेल्लि ऑफलाइन लो चदुवुकोनि सर्टिफिकेट्स पोंदडं चाला कष्टं काबट्टि अटुवंटि वाळ्ळ कोसम वीळ्ळु चाला मंचि अवकाशं तीसुकोच्चारु। ईसारि मनकि आंध्र यूनिवर्सिटी वारु सो ऑनलाइन लो कूडा वीळ्ळु डिग्रीकी संबंधिंचिन प्रोग्राम्स తీసుకురావడం జరిగింది। సో వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ డిగ్రీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే కనుక MBA, MCA, MA సోషియాలజీ, BCom అకౌంటెన్సీ। సో ఎవరికైతే ఈ యొక్క కోర్సెస్ ఆన్లైన్ త్రూగా చేసి సర్టిఫికెట్స్ పొందామనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు। దీనికి సంబంధించి మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఒక Google ఫామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను। దాన్ని ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా వాళ్ళ టీం అయితే మీకు గెట్ బ్యాక్ అవడం జరుగుతుంది। వాళ్ళు మీకు కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని మీకు ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ప్రముఖ యూనివర్సిటీలో మీకు దీనికి సంబంధించి అడ్మిషన్ అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది। వీళ్ళు ఇంకా మీకు ఏమేం ఆఫర్ చేస్తున్నారంటే ఈ బుక్స్ ప్రొవైడ్ చేస్తారు, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, స్టడీ గైడ్స్ ప్రొవైడ్ చేస్తారు, డిస్కషన్ ఫారమ్స్ కూడా మీకు ప్రొవైడ్ అనేది చేస్తారు। సో వీళ్ళకి సంబంధించిన నోటబుల్ అల్యూమిని ఎవరంటే కనుక వెంకయ్య నాయుడు గారు, దువ్వూరి సుబ్బారావు గారు, మినీ ఐపీ గారు, అలాగే చలమేశ్వర్ గారు। సో దీంట్లో ఏంటంటే మీకు ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే మీరు ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్ పొందుతారో సేమ్ దీంట్లో కూడా అంతే, కాకపోతే మీరు డైలీ కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి రిక్వైర్మెంట్ అయితే ఉండదు। సో మీరు ఆన్లైన్ త్రూ కానీ ఈ యొక్క కోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్ అనేది చేసుకొని సో సేమ్ యాజ్ లైక్ మనకి ఆఫ్లైన్లో ఏ విధంగా సర్టిఫికేట్స్ మీరు పొందుతారో సేమ్ అదేవిధంగా కాలేజ్కి వెళ్లకుండా ఆన్లైన్ త్రూగా కూడా మీరు సర్టిఫికేట్స్ అనేవి మీరు పొందే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు। అది కూడా ఆంధ్ర యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీగా చెప్పుకోవచ్చు అనమాట। కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, Google ఫామ్ లింక్। దాన్ని ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా వాళ్ళ టీమ్ మెంబర్స్ అయితే మీకు అడ్మిషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీ చేత అయితే అడ్మిషన్స్ అయితే తీసుకొని ఇస్తారనమాట। నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను గైస్। సో గాయస్ మనకి స్టేట్ వైజ్గా, సర్కిల్ వైజ్గా, క్యాడర్ వైజ్గా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం మనం చూడొచ్చు। ఇందులో మనం చూసుకుంటే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, MTS సో ఈ విధంగా వివిధ రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు। టోటల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం చూడొచ్చు పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డు, MTS కి సంబంధించి సో దేంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి। భారీ సంఖ్యలో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి। టోటల్గా మనం చూసుకుంటే 1899 పోస్టులు అయితే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు। అయితే ఇక్కడ మనకి ఏపీ వాళ్ళకి సంబంధించి వేకెన్సీస్ అయితే చూడొచ్చు। సో మనకి ఏ పోస్ట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది। ఇటు తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే బాగానే ఉన్నాయి। చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి ఒక్క పోస్ట్కి కూడా మనకి వేకెన్సీస్ అయితే కేటాయించడం మనం చూడొచ్చు। టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకి కిందనైతే గమనించవచ్చు। మరి దీనికి సంబంధించి మన స్టేట్కే కాకుండా పక్క స్టేట్ కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులందరికీ కూడా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు। యానం అభ్యర్థులు కూడా తెలుగు అనేది వచ్చి ఉండాలి, ఓకేనా। సో ఏపీ అండ్ యానం తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి। తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి చూసుకుంటే వాళ్ళకు కూడా తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి। సో మీరు ఏపీ అండ్ తెలంగాణకే కాకుండా సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టేట్స్ సో ఏదైతే మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి స్టేట్ ఉంటుందో వాటికి కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే కనుక। సో ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు सो मन की अप्लिकेशन स्टार्ट डेट వచ్చేసరికి 10th नवंबर 2023 నుంచి 9th డిసెంబర్ 2023 వరకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే కనుక డిసెంబర్ 10th నుంచి 14th వరకు మీకు అవకాశం కల్పిస్తున్నారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ సి లెవెల్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, MTS ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని కూడా భర్తీ అనేది చేస్తున్నారు. సాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి లెవెల్ 1 కాబట్టి 30,000 రూపాయస్ వరకు మీరు సాలరీస్ తీసుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా లెవెల్ 3 కాబట్టి 40,000 రూపాయస్ వరకు సాలరీస్ తీసుకోవచ్చు. అలాగే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి దగ్గర దాపు 50,000 రూపాయల వరకు మనం జీతం అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. మరి దీనికి సంబంధించి ఏజ్ చూసుకున్నట్లయితే కనుక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 18 to 25, రిమైనింగ్ జాబ్స్ అన్నిటికీ కూడా 18 to 27. దీంతోపాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years అయితే మీకు రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు. మరి పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి 10th స్టాండర్డ్ పాస్. సో 10th పాస్ అనేటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క MTS అనే పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ ఈ యొక్క రెండు పోస్టులకి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కూడా మీకు వచ్చి ఉండాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. దీంతోపాటు పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే 12th స్టాండర్డ్ మీరు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఓకేనా. సో 12th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. దీంతోపాటు వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ వచ్చి ఉండాలి. దీంతోపాటు మీకు బైక్ కానీ కార్కి సంబంధించినటువంటి వ్యాలిడ్ లైసెన్స్ కూడా మీకు కావాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో ఈ పై రెండు ఉద్యోగాలు ఏవైతే మనకు పోస్టల్ అసిస్టెంట్, షార్టింగ్ అసిస్టెంట్, MTS పోస్టులకు సంబంధించి మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ అయితే అవసరం లేదు. జస్ట్ మనకి క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసేసేయండి. ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకి డిసెంబర్ 9వ తేదీ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా ఎవరికి అప్లికేషన్ ఫీజు లేదంటే ఉమెన్ క్యాండిడేట్స్ అమ్మాయిలకి, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్కి, ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అయితే ఉంది కాబట్టి మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ అబ్బాయిలకి మాత్రమే 100 రూపీస్ సంబంధించిన అప్లికేషన్ ఫీజు అనేది మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ శాఖ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి గ్రూప్ సి లెవెల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఎవరైతే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందనేసి క్లియర్గా డీటెయిల్స్ ఉండే మెన్షన్ అయితే చేస్తున్నారనమాట, గమనించాలి. సో మీకు స్పోర్ట్స్కి సంబంధించిన స్కిల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు 1 of the గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ యొక్క స్పోర్ట్స్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ మనకి చాలా రకాల స్పోర్ట్స్ ఉంటాయి. క్రికెట్, వాలీబాల్, చెస్, సైక్లింగ్ ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట. టోటల్ మనం చూసుకుంటే కనుక అరౌండ్ 65 వరకు స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క స్పోర్ట్స్ లిస్ట్లో మీకు ఏ యొక్క స్పోర్ట్స్ పైన మీకు స్కిల్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు అనమాట, ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతోపాటు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కానీ, నేషనల్ కాంపిటీషన్లో కానీ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కానీ, నేషనల్ లేదా స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్స్కి సంబంధించి కానీ, లేదంటే ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. అలాగే మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో మీకు స్పోర్ట్స్లో వచ్చినటువంటి ఏదైతే సర్టిఫికెట్ని బేస్ చేసుకుని మీకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈ విధంగా మీకు సెలక్షన్ అయితే చాలా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేయకుండా తప్పకుండా అవకాశాన్ని యూజ్ చేసుకోండి. నేను మీకోసం లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే అప్లై అనేది చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.